తిరిగి వార్తలకు స్వాగతం. మహిళలు స్వయం సమృద్ధి సాధించేలా చేయడమే తమ లక్ష్యమని డిఎన్ఎన్ఎస్ సామాజిక సేవా సంస్థ సంచాలకుడు ఫాదర్ విలియం అన్నారు. ఆత్మకూరు పట్టణంలో ఆయన మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఆత్మకూరు పట్టణంలో డిఎన్ఎస్ఎస్ సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు నిర్వాహకులు ధృవీకరణ పత్రాలు అందజేశారు. అనంతరం సంస్థ ఆధ్వర్యంలో పేద మహిళలకు కుట్టు మిషన్లను ఉచితంగా పంపిణీ చేశారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించేలా చేయడమే తమ సంస్థ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. నెల్లూరు బాలాజీనగర్లో ఉన్న గీతామాయి వృద్ధాశ్రమంలో నెల్లూరు జిల్లా దాల్ మిల్లర్స్ అసోసియేషన్ నిర్వాహకులు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. नेल्लूर बालाजी नगर में गीतामयी वृद्धाश्रम में नेल्लूर जिला डाल मिलर्स असोसिएशन सभ्यु नित्यावसर वस्तु पंपिनी चेसारु. अनंतरम अन्नदान कार्यक्रम निर्वहिंचारु. अल्लू भास्कर रेड्डी बीवी नरसिंहम सिंगमशेट्टी मुरली मोहन राव पामुल रमणय्य तम्मिनेनी पांडु तम्मिनेनी सरला तदितरुलु पाल्गोन्नारु. మలయాళీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేరళ ఆయుర్వేద వైద్యశాలలో ప్రత్యేక వైద్య శిబిరం జరిగింది. ప్రఖ్యాత కేరళ వైద్యులు డాక్టర్ రామన్ ఉన్ని రోగులను పరీక్షించి వైద్య సలహాలను అందజేశారు. నగరంలోని పొగతోటలో ఉన్న కేరళ ఆయుర్వేద వైద్యశాలలో వైద్య శిబిరం జరిగింది. కేరళ నుండి వచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్ రామన్ ఉన్ని రోగులను పరీక్షించి వైద్య సేవలు అందజేశారు. ప్రతి నెల రెండవ శని ఆదివారాల్లో ఈ శిబిరం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ వైద్య శిబిరంలో హాస్పిటల్ చీఫ్ ఫిజిషియన్ శ్రీవాస్తవ కుమార్ పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉనికిని కాపాడుకునేందుకే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డిపై విమర్శలు చేస్తున్నారని కోవూరు జెడ్పీటీసీ చేజర్ల వెంకటేశ్వరరెడ్డి అన్నారు. కోవూరులో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోవూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జెడ్పీటీసీ చేజర్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ సభ్యత్వ నమోదు చేసుకోవాలని అన్నారు. సభ్యత్వ నమోదు వలన కార్యకర్తలకు ఎన్నో ప్రయోజనాలున్నాయని వివరించారు. 2 లక్షల ప్రమాద బీమా, హాస్పిటల్లో రాయితీలు ఉన్నాయని తెలిపారు. అర్హతను తప్ప అధికార పార్టీ వాళ్ళ కాదా అని చూసి పెన్షన్లు ఇచ్చే సంస్కృతికి అధికారులు స్వస్తి చెప్పాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వెంకటాచలం మండల కేంద్రంలో జరిగిన మండల సర్వీస్ సభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అధికారులు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తడం మానాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వెంకటాచలం మండల కేంద్రంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పింఛన్ పోగొట్టిన బాధితులు ఆయనకు తమ గోడు వేళ్లబోసుకున్నారు. అధికారులు ఉందని చెబుతున్న 5 ఎకరాల పొలాన్ని ఓ మహిళ పోగొట్టుకున్న భర్తను అధికారులు చూపించగలిగితే వారికి పింఛన్ ఇవ్వక్కర్లేదంటూ ఆయన అధికారులను మందలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుగుణమ్మ, ఎంఆర్ఓ సుధాకర్, ఎంపీపీ అరుణ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ 4 రోజుల పాటు వైభవంగా జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో తొలిసారి జరుగుతున్న రొట్టెల పండుగకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది సుమారు 10 లక్షల మంది దర్గాకు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారని అంచనా. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లను ఆదివారం వరకు అలాగే ఉంచుతామని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అన్నారు. నాలుగు రోజులుగా కిక్కిరిసిన బారాషాహి దర్గా స్వర్ణాల చెరువులో జనసందోహం. కట్టుదిట్టమైన ఏర్పాట్లు, హైటెక్ సెక్యూరిటీ. ఈ ఏడాది రొట్టెల పండుగ మునిపెన్నడూ లేనంత వైభవంగా జరిగిందని అంటున్నారు నగర మేయర్ అబ్దుల్ అజీజ్. సుమారు 10 లక్షల మంది దర్గాకు వచ్చారని చెప్పిన ఆయన ఏర్పాట్లను పర్యవేక్షించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రతిరోజు పండగ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారని, మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా పండగ జరిగిందని చెప్పారు అజీజ్. అధికారికంగా రొట్టెల పండగ 4 రోజుల పాటు జరుగుతుంది. అయితే పండగకు 2 రోజుల ముందు నుంచే భక్తులు చెరువులో రొట్టెలు మార్చుకున్నారు. పండగ తర్వాత కూడా 2 రోజుల పాటు రద్దీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దీంతో రద్దీని బట్టి మరో 2 రోజుల పాటు సౌకర్యాలు కొనసాగించబోతున్నారు నిర్వాహకులు. బ్యారికేడ్లు, బాత్రూం సౌకర్యాలు, స్టాళ్లు అలాగే ఉంచుతామని చెప్పారు. మరోవైపు 4వ రోజు కూడా బారాషాహి దర్గా భక్తులతో కిటకిటలాడింది. నెల్లూరు పరిసర ప్రాంతాల వారే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్గాలో ప్రార్థనలు చేసి రొట్టెలు వదిలారు.
నాలుగో రోజు కూడా అధికారులు కమిటీ నిర్వాహకులు దర్గా దగ్గర ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూశారు. మీరందరూ రాత్రి మొగలు ఇక్కడ ఉండి ఈ యొక్క పండుగని రాష్ట్ర పండుగ కాదు మన దేశ పండుగగా దీన్ని చేయాలని నేషనల్ ఫెస్టివల్గా చేయాలని మేము చేస్తుండే కృషిలో మీ అందరి భాగం ఎంతో ఉందని కానీ మిమ్మల్ని పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధికారికంగా రొట్టెల పండుగ నాలుగు రోజులే అయినా బారాషాహిద్ దర్గా దగ్గర వారం రోజులుగా కోలాహలం నెలకొంది. మరో రెండు రోజుల పాటు ఈ సందడి కొనసాగే అవకాశముంది. రొట్టెల పండుగకు విచ్చేసిన భక్తులు తిరుగు ప్రయాణమవుతున్నారు. మార్గ మధ్యంలో ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ సేద తీరుతున్నారు. ఇందులో భాగంగా సంగం మండల కేంద్రం పెన్నానదీ తీరంలో భక్తుల సందడి నెలకొంది. రొట్టెల పండుగకు దేశవ్యాప్తంగా వచ్చిన భక్తులతో జిల్లా జనసందోహంగా మారింది. అయితే ఈ రొట్టెల పండుగ ముగిసినప్పటికీ ఇంకా ఇరుగు పొరుగు రాష్ట్రాల భక్తులు వస్తూనే ఉన్నారు. దర్గాను సందర్శించుకున్న అనంతరం పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో సంగం మండల కేంద్రంలోని పెన్నానది తీరం సందడిగా మారింది. పెన్నానదిలో భక్తులు ఈత కొడుతూ సేద తీరుతున్నారు. స్వయంగా వంటలు చేసుకుని భోజనాలు చేసి తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు.